కదా అందుకే నేను సభా ముఖంగా అడుగుతున్నా రజనీకాంత్ గారు మాట్లాడినంత అక్షర సత్యం ఆ రోజున రజనీకాంత్ గారిని కించపరిచే రీతిలో మన తోటి మన మహానటుణ్ణి నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వచ్చిన మరో మహానటుడు రజనీకాంత్ గారిని తెలుగు రాష్ట్రానికి వచ్చి తెలుగు నడిబొడ్డున విజయవాడ సినిమా రంగానికి నడిబొడ్డునంటి నడిబొడ్డున ఆయన మంచి మాటలు చెబితే వాస్తవాలు చెబితే ఆయన కించపరిచే రీతిలో మాట్లాడతారా తప్పు కదండి అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా మీరు రాష్ట్ర ప్రజలకు తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎన్టీ రామారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంలో ఈ రకంగా నోరు పారేసుకున్నారు మా వాళ్ళు ఆ సందర్భంలో క్షమించండి అని తెలుగు వారికి తమిళ సూపర్ స్టార్ మహా వ్యక్తి మానవతావాది మంచివాడు ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు పేదవాడికి సాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు రజనీకాంత్ గారి గురించి ఈ రకంగా మాట్లాడి తమిళుల హృదయాల్ని గాయపరిచారు మా వాళ్ళు క్షమించండి మా వాళ్ళ తరఫునని తమిళులకి ఈ రెండు తెలుగు తమిళ ప్రజలకి ముఖ్యమంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే తెలుగు ప్రజల తమిళ ప్రజల ఆగ్రహానికి గురవుతారు మీరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా దిస్ ఇస్ నాట్ ది వే నోటుకు వచ్చినట్టు మాట్లాడటానికి లేదు మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి లేదు చంద్రబాబు గారి విజన్ గురించి ఆ తాగుబోతూ బూతుల మంత్రి చెబితే మాకేమన్నా సర్టిఫికేటా డూ యూ రిక్వైర్ హిస్ సర్టిఫికేట్ బూతుల మంత్రి బాగుందని కావాలా లేకపోతే ఈ రోజమ్మ బాగుందని కావాలా అలా రోజమ్మ సంగతి తెలిసాయా మీకు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల ఒక్కసారి చెవిపెట్టి వినండి ఒక రోజు నా బ్రదర్ పాత్రిక సోదరు ప్లీజ్ రోజమ్మ ఎంతటి మనిషి అంటే ఆ రోజున రాజమండ్రి నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నా ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉంది నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉంది పెద్ద సభ జరుగుతుంది రాజమండ్రిలో రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రాజశేఖర్ రెడ్డి మీ నాన్నగారిని సార్ ముఖ్యమంత్రి గారు మీ నాన్న కదా రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రాజశేఖర్ రెడ్డి అప్పుడు సీఎం పాప ఆయన ఏ రాజశేఖర్ రెడ్డి నువ్వు మగవాడు అయితే నీకు మగతనం ఉంటే మూతి మీద మీస ఉంటే నా చేతికి మీసాలు ఉన్నాయని ఏదేదో ఏదేదో మాట్లాడుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఆ అమ్మాయి మాట్లాడేది తప్పండి అవగాహన లేకుండా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అటువంటి భాష మంచిది కాదండి మీరు వెంటనే చెప్పండి అంటే ఆమెను కేకలేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడమ్మాయి అటువంటి మహిళను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నాయకులయ్యా మీరు మా పార్టీలో పెట్టుకోము అటువంటి వాళ్ళని అటువంటి మనిషితోటి రజనీకాంత్ గారిని తిట్టించటం ఎంతవరకు శ్రేయస్కరం మీకు రేపు తమిళులు ఆగ్రహిస్తే ఏంటి మీ పరిస్థితి మీకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయా తమిళనాడులో ముఖ్యమంత్రి గారు బోల్డ్ ఆస్తులు ఉన్నాయా మీకు అక్కడ తమిళుల ఆగ్రహానికి గురవరు సరైనది కాదు ఏతావాత పత్రికే సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు ఆయన మీద మాకొద్దు ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకొద్దు అని రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు అతనికి అర్థమైంది తిరోగమన దిశలో తన పరిపాలన ఉన్నదని అర్థమైంది ఆయనకి రివర్స్ గేర్లో నడుస్తుంది తన పరిపాలన రథం అని అర్థమైంది ఆయనకి అందుకనే ఫ్రస్ట్రేషన్లో నిరాశ నిస్పృహల్లో ఏది అంటే అది మాట్లాడుతున్నారు అనకూడదు కానీ ప్రజలు ఓట్లేసి గెలిస్తే గెలిచి ఉండొచ్చు మీరు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి సారూప్యం అండి వన్స్ టోనీ బ్లేయర్
మీకు తెలియదేమో జగన్ టోనీ బ్లెయర్ అని బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండేవాడు టోనీ బ్లెయర్ ఆ రోజులో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ హైదరాబాద్ వచ్చారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వాడు డాస్ మీద కూర్చున్నాడు ఆయన మాట్లాడారు డు యు నో వై ఐ హావ్ విజిటెడ్ హైదరాబాద్ టోనీ బ్లెయర్ వెన్ ఐ వాజ్ టూరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ది దెన్ President of America, Mr. Bill Clinton, he asked me to go and visit Hyderabad and see the development at Hyderabad and meet Mr. Naidu, the Chief Minister. That is why I have come down to Hyderabad to see Mr. Naidu. Annadanikanu, meeri rakanga, అయిందానికి అందానికి మాట్లాడుతున్న దానికి ఎక్కడ చంద్రబాబు గారికి మీకు సారూప్యం ఎక్కడ బిల్ క్లింటన్ తీసుకొచ్చి హైదరాబాద్లో కూర్చోబెట్టి ఈ అభివృద్ధి గురించి ఆయనకి విశదీకరిస్తే సంతోషపడిపోయాడు ఇతర దేశాల్లో కూడా ఈ రకంగా జరగాలని చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు అభినందించారు ఆయన్ని ఆయన ఆలోచన విధానాన్ని అందరూ అంగీకరించాలని చెప్పారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ చంద్రబాబు గారి విజన్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి పోటీ పడుతుందన్నారు భారతదేశంలో అగ్రగామిగా ఉంటుందన్నారు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు తల్లిదండ్రులు సంతోషపడతారు మా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారని నీ గురించి ఎవరని అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటారండి మీ గురించి ఏం చేశారని అంటారు ఏమి చేశారని అంటారు మిమ్మల్ని మీ పత్రికల్లో అబద్ధాలు రాయొచ్చు కాక మీ సాక్షుల అబద్ధాలు ప్రసారం చేయొచ్చు కాక కానీ వాస్తవాలు ఎక్కడ పోతాయి అందుకని మీకు చంద్రబాబు గారికి సారూప్యమే లేదని నేను అంటున్నాను నేను ఈరోజండి పాత్రికే సోదరులారా దళితులకు సంక్షేమం అందించటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉందంట చీచీ అలా రాయటానికి ఆ పత్రికకి సిగ్గు ఉండాలి అలా ప్రసారం చేయడానికి ఆ ఛానల్కి సిగ్గు ఉండాలి అంటున్నాను నేను ఏం చేసావని దళితులకి అగ్రగామిగా ఉంది సంక్షేమంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు ఒక్క లోన్ ఇవ్వలేదు విదేశాలకు ఒక్క బిడ్డను పంపలేదు చదివి తిరిగి వచ్చిన దాఖలాలు లేవు 24 సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు పెడితే అవన్నీ తొలగించావు మాలామాది గారు వెళ్ళి కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఏం చేసావని సంక్షేమంలో అగ్రగామిగా ఉన్నారు.